హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు హోమ్ మేడ్ ఫిష్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వితౌట్ అవెన్. దీనికి కావాల్సింది సింపుల్గా మనకి ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేసామంటే ముక్క వైట్ ముక్క లోపల వైట్గా ఉంటుంది, మనకు సరిగా కుక్ కాకుండా. అంటే ఈ మనం ఏదైతే కారము ఉప్పు అవన్నీ యాడ్ చేస్తామో అది ముక్కకు పట్టకుండా అట్లుంటుందన్నమాట. మనకు కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటేనే ఫిష్ టేస్ట్ బాగుంటుంది. 2 డేస్ అయినా ఉంటుంది ఇది. పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ సింపుల్ వాడితేనే ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు నాన్ వెజ్ తిన్న ఫీలే ఉంటుంది, అంటే ఫిష్ తిన్న ఫీలింగే ఉంటుంది. మొక్కజొన్న పిండి అయితే అసలు వాడద్దండి మీరు. దీన్ని ఇందులో అంతా మిక్స్ చేసుకుందాము. పసుపు, కారం, సాల్ట్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ ముక్కలన్నిటికీ పట్టేలాగా మీరు చేత్తోనే మిక్స్ చేసుకోండి. లేదా ఇలా కిందకి పైకి ఇలా అన్నారంటే ప్రతి ఒక్క ముక్కకి అంతా పట్టేటట్టు కలుపుకుందాము. ఇలా ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాము. దీన్ని 1 అవర్ ఇలా వదిలిపెట్టేద్దాము. ఇలా మనం మామూలు కడాయి కాకుండా చపాతీ పెనం లాంటిది ఒకటి తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ముక్కలు వేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ ఆయిల్ కొంచెంలోనే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఒకసారి ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ తర్వాత ఒక ఫిష్ కర్రీ తప్ప దేనికి యూజ్ చేయొద్దండి. అంటే కూరగాయలకు కానీ చికెన్కి కానీ. కాబట్టి కొంచెం నూనెలోనే మీరు ముక్కలన్నీ ఫ్రై చేసుకునేకి ట్రై చేయండి. ఇలా మనకు ఇలా మీరు 3-4 ఒక్కోసారి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టుకుందాము. ఇలా మీరు ఇంట్లోనే ఫిష్ కబాబు ఈజీగా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి, పిల్లలకి ఇది మీరు తినిపించేటప్పుడు తప్పకుండా పక్కన బనానా కూడా ఒకటి సిద్ధంగా పెట్టుకోండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీ ఎక్స్ప్రెస్. ఇందులో ఏం లేదు, ఉప్పు, కారం, ధనియా పౌడరు అంతే కదా అని మాత్రం అనుకోవద్దండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీ ఎక్స్ప్రెస్. బాయ్.